సోడా వేసుకోవాలి కొద్దిగా వేడెక్కింది. దీని పేరు ఊరికే మసాలా మామూలు దాకా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటివేటింగ్ మోక్ష. మోక్ష, ఇవద్దు నువ్వు కారకారంగా కావాలన్నావు కదా, మిరపకాయ బజ్జీలు చేసి కట్ బజ్జీలు చేస్తావు, చూసి నేర్చుకో. ఏం లేదు నాయనా, ఇట్లా పిన్నుతో కోసేసి కత్తితో అయినా కోసుకోవచ్చు, పిన్నుతో అయినా కోసుకోవచ్చు. దాంట్లో జీలకర్ర పొడి, ఉప్పు, పప్పల పొడి మూడు కలిపి కొంచెం కూరుకునే, ఒక గంట నానితే ఆ మిరపకాయకి అంతా పడుతుంది, రుచిగా ఉంటుంది కారం లేకుండా. అది చేసుకునే ఇప్పుడు ఇదా శనగపిండి, కాస్త బియ్య పిండి, కాస్త ఉప్పు వేసుకోవాలి, కారం అవసరం లే మిరపకాయలు కాబట్టి. ఉప్పు వేసుకుంటానా, తర్వాత సోడా వేసుకోవాలి కొద్దిగా, కాస్త వంట సోడా పాప అన్ని వేసుకొని కలుపుకోవడమే. కానీ పిండి కొంచెము మందంగా కలుపుకోవాలి, పట్టలా కలుపుకోకూడదు, ఎందుకంటే మిరపకాయలు పట్టాలి కదా, అందుకు కొంచెము మందంగా కలుపుకోవాలి. ఎక్కువ కాకూడదు పాప, ఎక్కువ కాకుంటే గిన బాగా పొట్ట చీలుతుంది. మా అత్త చెప్పింది, మా చిన్నత్త పొద్దుటూరు అత్త మాకు నేర్పించింది అట్లా వేయమని. అట్లా అగలం అవుతాయి. లావు వేసుకోవచ్చు నానా, కట్ బజ్జీలకు కదా, అందుకు మనం మిరపకాయ ఫుల్ వేసినాం, లేదంటే దాంట్లో సగం చీల్చి దాన్ని కూరుకొని పత్తలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ ఉంది కదా, దీంట్లో ఆఫ్ చేయొచ్చు, ఆఫ్ చేసి వేసుకొని వేసుకోవచ్చు. అర్థమైందా, మన కట్ బజ్జీలకు కాబట్టి అట్లా వేసినాం. ఓకేనా, ఎలాగేంది పాప, my grandma is frying the bajjis. In the meanwhile, I'll make a bajji. First, I need to cut it in the middle like this and add some chopped onions. Now I'm adding some coriander and this is the powder my grandma made. Now I'm adding 1 spoon of lemon juice.
half spoon of lemon juice. ఇప్పుడు కట్ మిర్చికి ఏం చేస్తున్నావు? తరుగుతా. ఇంకా బాగా గరీ గరీగా వస్తుంది. అప్పుడు లోపల మిరపకాయ కూడా ఎగుతుంది, గరీ గరీగా ఉంటాయి. ఎలాగ అయి వేసినాం కదా, మెత్త పడిపోయినా మా కారణం రాదు. ఎర్రగా తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర, ఎర్రగడ్డ, ఉప్పు, జీలకర్ర పొడి, పప్పుల పొడి కలిపినాం కదా, అది చేసుకొని నిమ్మకాయ అంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే నిమ్మరసం ఉండాలి, నిమ్మరసం వేసుకోవచ్చు. పులపులంగా కారకారంగా బాగుంటాయి. కట్ బజ్జీ రెడీ. అన్ని వేయించిన పాప ఇట్లా ఇంకా గార్లిక్ చేసుకున్నా. గార్లిక్ ఇదా చూడు, ఎర్రగడ్డ కొత్తిమీర పాప పొడి అయిపోయింది. కట్ మిర్చి నిమ్మరసం వేస్తాను పాప. నిమ్మకాయ అయితే అట్ట పిండుకోవచ్చు సార్. దీని పేరు ఏంటి? దీని పేరు ఊరికే మసాలా. మసాలా మామూలు దాంట్లో మసాలా వేసుకుంటాను, గార్లిక్ చేసుకుంటాను పాప. అంతే చెనక్కాయ పప్పులతో తింటే బాగుంటుందని గరిగరిగా కమ్మ కమ్మగా.